నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం. 80 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ వెల్లడి. ఉజ్వల పథకం కింద ఉచితంగా మరో 3 నెలలు గ్యాస్ సిలిండర్ల పంపిణీ. పేదలకు నవంబర్ నెలాఖరు వరకు 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అందజేయనున్న కేంద్రం. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్తో కిషన్ రెడ్డి భేటీ. తెలంగాణలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. హరితహారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్న మంత్రి కేటీఆర్. కరోనా మృతుల సంఖ్య దాచటం లేదని స్పష్టీకరణ. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే కోవిడ్ చికిత్సను అందిస్తున్నామన్న మంత్రి ఈటెల. చికిత్స పొంది కోలుకుంటున్న వారి శాతం పెరుగుతోందని ప్రకటన. బీఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభం. ప్రత్యేక కన్సల్టెన్సీల ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్ ఆస్తుల అమ్మకం. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని నవంబర్ నెలాఖరు వరకు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. కోవిడ్ 19 నేపథ్యంలో పేదలకు అందజేస్తున్న ఆహార ధాన్యాల పంపిణీని నవంబర్ నెలాఖరు వరకు కొనసాగిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 30వ తేదీన జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ మేరకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ అంగీకరించింది. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాకు వెల్లడించారు. ఉజ్వల యోజన పథకం కింద సెప్టెంబర్ వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని జవదేకర్ తెలిపారు. అదేవిధంగా 15,000 రూపాయల లోపు వేతనం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాల్సిన సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుందని జవదేకర్ తెలిపారు. पाँच किलो चना मिलेगा और 25 किलो अनाज मिलेगा. 25 किलो अनाज प्रति व्यक्ति मिलेगा. 5 किलो चना एक परिवार को मिलेगा. जो उज्ज्वला के गैस लेने वाली 7 करोड़ 40 लाख महिलाएं हैं, उन 7 लाख 40 करोड़ लोगों को 3 सिलेंडर फ्री देने का ऐलान किया था. लेकिन आपको पता है हर महीने 1 सिलेंडर सबको लगता ही है, ऐसा नहीं. इसलिए पहला सिलेंडर तुरंत लोगों ने लिया, अनेक लोगों ने दूसरा भी लिया, लेकिन तीसरा तुरंत 3 महीने का पीरियड में नहीं लगा है. तो अब सितंबर के अंत तक ये 3 सिलेंडर जो जून में खत्म होने वाले थे उसके जगह वो सितंबर तक उसको अवधि बढ़ा दी गई है ताकि उनको मिले. इसके लिए 13,500 करोड़ रुपए खर्च आएगा. सरकार ने और एक कार्यक्रम किया था, उसका भी विस्तार किया है कि जो छोटे व्यवसाय है जहां 100 लोग है, 100 से भी कम लोग है, और जिनके पास उसमें से 90% लोग 15,000 से कम तनखे वाले हैं, ऐसे कर्मचारियों की हर महीने जो 12% प्रोविडेंट फंड जाता है वो सरकार ने भरा, मजदूरों का भी, कर्मचारियों का भी और मालिक का भी. तो ऐसे 3,67,000 उद्योगों को, एस्टेब्लिशमेंट्स को इसका फायदा हुआ और 72 लाख लोगों को इसका फायदा हुआ. लेकिन यह सुविधा भी ग्रामीण क्षेत्र तक इसकी पहुंच नहीं थी, और विशेष रूप से अगर हम देखेंगे तो इतनी मदद के बावजूद भी कृषि का क्षेत्र अपने आप को इसलिए उपेक्षित महसूस करता है कि निजी क्षेत्र का निवेश गांव तक और खेत तक नहीं पहुंचता. यह जो कानूनी बदलाव हुए इन बदलाव के परिणाम स्वरूप भी निजी निवेश किसान तक, गांव तक, खेत तक पहुंचेगा, और ये पहुंचे इसके लिए ये 1,00,000 करोड़ रुपए का पैकेज है. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్తో సమావేశమయ్యారు. తెలంగాణలో కరోనా వైరస్ నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.
అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రానికి అదనంగా 1220 వెంటిలేటర్లను అందించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కిషన్ రెడ్డి చెప్పారు. కోవిడ్ టెస్టులు చేయడానికి మొత్తం 36 ల్యాబ్స్ కు అనుమతి ఇవ్వగా అవి రాష్ట్రంలో ఇప్పటికే పనిచేస్తున్నాయని అన్నారు. యాభై 2000 వీటీఎం కిట్స్ కూడా పంపించడం జరిగింది. మహమ్మారిని ఎదుర్కోవడం కోసము వైద్య శాఖ తరఫున 215 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రానికి పంపించాము. తప్పకుండా భవిష్యత్తులో ఈ యొక్క ఎక్విప్మెంట్స్ కానీ ఏది అవసరం ఉన్నా కేంద్ర ప్రభుత్వము ఉదారంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయసహకారం అందిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వెంటనే ఢిల్లీలాగా ఆంధ్రప్రదేశ్ లాగా తమిళనాడు లాగా ఏ రకమైతే ఆ రాష్ట్రాలు ఈరోజు విస్తృతంగా కోవిడ్-19 కి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తా ఉన్నారో కంటైన్మెంట్ జోన్లలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ విధంగా నిర్వహించాలని మంత్రి గారు చెప్పారు. అప్పుడే సమస్య తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుంది, కరోనాను అరికట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మంత్రి గారు చెప్పారు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, యుద్ధ ప్రాతిపదిక మీద కరోనా పరీక్షలు నిర్వహించండి. అనేక తాత్కాలికమైనటువంటి హాస్పిటల్స్ను కోవిడ్ డెడికేటెడ్ హాస్పిటల్స్ని ఏర్పాటు చేసి అక్కడ ఏ ఒక్క పేషెంట్ కూడా పాజిటివ్ పేషెంట్కు బెడ్స్ కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల మీద లక్షల లక్షలు ఈరోజు బిల్స్ వేస్తూ ఉన్నారు, దాన్ని కూడా ఈరోజు నివారించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కరోనాను అదుపు చేయడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ సంబంధించినంత వరకు కొంత పరిస్థితి తీవ్రత ఉన్నది, కాబట్టి ఈ విషయంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఇప్పటికే రైల్వే ఆసుపత్రిని ఈఎస్ఐ ఆసుపత్రిని కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేయడమే కాకుండా ఈఎస్ఐ ఆసుపత్రి ద్వారా మొబైల్ టెస్టింగ్ సెంటర్స్ను కూడా ప్రారంభించాము, ఎక్విప్మెంట్స్ పంపించాము, వెంటిలేటర్స్ను హైదరాబాద్ నగరానికి పంపించాము. కాబట్టి మా పార్టీ కార్యకర్తలు కానీ ఇతర మా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ ఇప్పటికీ అనేక రకాల సహాయసహకారాలు మరి గ్రాసరీస్ కానీ మరి పప్పు దినుసులు కానీ వంట ధాన్యాలు కానీ ప్రజలకు అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్ట అటవీ ప్రాంతంలో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు. వెదురుగుట్ట వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ చిన్న చిన్న రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కరోనా వైరస్ మృతుల సంఖ్యను ఎలా దాచగలమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇంత మంచి ప్రాంతంలో 200 ఎకరాల స్థలంలో బ్రహ్మాండంగా ఈరోజు దాదాపు 69,000 మొక్కలు, అందులో అన్ని పనికొచ్చే మొక్కలు, బ్రహ్మాండమైన మొక్కలు, పండ్ల చెట్లు కానీ అదే మాదిరిగా ఇతర చెట్లు కానీ అద్భుతంగా పెంచే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారికి అదే రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు నేను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. మొక్కల యొక్క ప్రాధాన్యతను, చెట్ల యొక్క ప్రాధాన్యతను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క ప్రాధాన్యతను ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించినంతగా బహుశా చరిత్రలో ఏ నాయకుడు కూడా ఇంతటి ప్రాధాన్యం ఈ కార్యక్రమానికి ఇవ్వలేదనే మాట అతిశయోక్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. చాలా బాగా అనిపించింది ఏంటంటే కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమో బ్రహ్మాండంగా వారి ఆధీనంలో ఉన్న భూమిలో 200 ఎకరాల్లో 69,000 మొక్కలు వాళ్ళు పెడతా ఉన్నారు. పక్కనే వెదురుగట్ట గ్రామంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనాన్ని, ఒక్కొక్క ఒక ఎకరం స్థలం ఉంటే ఆ ఎకరంలోనే బ్రహ్మాండంగా 4,000-5,000 మొక్కలు పెట్టి వాటిని కూడా అద్భుతంగా పల్లె ప్రకృతి వనాలుగా తీర్చిదిద్దే ఒక ప్రణాళికను జిల్లా కలెక్టర్ శశాంక గారి నేతృత్వంలో, రవిశంకర్ అన్న నేతృత్వంలో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. దానికి హృదయపూర్వకంగా జిల్లా యంత్రాంగానికి కూడా నేను శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడే కలెక్టర్ గారిని అడిగినాను, ఈ ప్రణాళిక బాగుంది మాకు కూడా అయ్యండి, సిరిసిల్లలో మేము కూడా చేస్తాం, మాకు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ
ఇదే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఈరోజు ఎన్ని కిలోమీటర్ ఎన్ని రోడ్లు అయితే మనం వేస్తున్నాము, పల్లెటూళ్ళలో మట్టి రోడ్లు కావచ్చు, డాంబర్ రోడ్డు కావచ్చు, సిమెంట్ రోడ్డు కావచ్చు, ఇంకో రోడ్డు కావచ్చు, అది ఆర్ఎన్బి రోడ్డు కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్డు కావచ్చు, ఏ రోడ్డు అయినా దానికి రెండు వైపులా బ్రహ్మాండంగా ఒక తోరణంలాగా, పచ్చటి తోరణంలాగా చక్కటి చెట్లు నాటాలనే ఒక లక్ష్యాన్ని జిల్లాలో కలెక్టర్ గారి నేతృత్వంలో, మంత్రి గారి నేతృత్వంలో తీసుకున్నారు. దానిలో భాగంగా 110 కిలోమీటర్లకు మరి బ్రహ్మాండంగా ఈరోజు ఎక్కడికక్కడ ఆర్ఎన్బి రోడ్ల పక్కన 110 కిలోమీటర్లు, అదేవిధంగా గ్రామీణ రహదారుల ప్రాంతంలో 3-3 కిలోమీటర్లు ప్రతి గ్రామానికి పెద్ద ఎత్తున ఈ అవెన్యూ ప్లాంటేషన్ కూడా తీసుకున్నారు. దాన్ని కూడా విజయవంతం మొబైల్ వ్యాన్ కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇటల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఐసీఎంఆర్ నిబంధనల మేరకు రాష్టంలో కోవిడ్ పరీక్షలు, చికిత్సలు అందజేస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో అదనంగా కోవిడ్ చికిత్స కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందజేస్తున్నామన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని లోయర్ మానేరు డ్యాం వానాకాలం నీటి విడుదల 2020 మంత్రుల కమిటీ సమీక్ష జరిపింది. ఈ సమావేశంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటెల రాజేందర్, సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు. మంత్రులతో పాటు 7 జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లాల కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. సాగునీటి విడుదల, నీటి నిల్వలపై చర్చించారు. సమావేశానంతరం మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ వానాకాలం సీజన్లో నీటిని వృధా కాకుండా చూసుకోవాలని అన్నారు. నీటి సరఫరా సరిగ్గా జరిగేలా చూడాలని సూచించారు. పంటల సాగు పద్దతిని సంస్కరించాలని అన్నారు. కాలువల పనులకు ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చని సూచించారు. చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాత కాలువను పూర్తిగా వదిలివేయకుండా వాటికి మరమ్మతులు చేపట్టి రైతులకు నీరు అందేలా చూడాలన్నారు. సిద్దిపేట మోడల్ రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పప్పుల కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మెట్టపల్లి గ్రామ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ పప్పుల విక్రయ కేంద్రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెట్టపల్లి గ్రామంలోని మహిళలు సొంతంగా పప్పుల యంత్రాన్ని కొనుగోలు చేసి విక్రయించడం అభినందనీయమని అన్నారు. కందులు, మినుములు, పెసలను ఈ మిషన్ ద్వారా ఆడించి శుభ్రం చేసి విక్రయిస్తారు. మెట్టపల్లి గ్రామ మహిళలు ఇవాళ ఒక అద్భుతాన్ని సృష్టించారు. ముఖ్యంగా ఆ గ్రామ మహిళలందరూ కూడా ఐక్యతగా పప్పును పట్టేటువంటి మిషన్ను వారే సొంతంగా కొనుక్కొని ఈరోజు రకరకాల పప్పులను, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు లాంటి పప్పులను పట్టి ఈ ప్రాంత ప్రజలకు తక్కువ ధరకు నాణ్యత కూడినటువంటి పప్పులు అందించేటువంటి ఒక మంచి ప్రయత్నం చేసి చూపారు. అంటే మహిళా శక్తి ఏంటిదో ఇవాళ మెట్టపల్లి గ్రామ మహిళా సంఘం రుజువు చేసింది. గ్రామంలో ఉండే ఐకేపీ మహిళలు అందరూ కలిసి వారు సంఘటితంగా బ్యాంకు నుంచి అప్పు తీసుకొని పప్పు పట్టేటువంటి యంత్రాన్ని కొని ఈ మార్కెట్ యార్డ్లో కందుల సీజన్లో కందులు, పెసర్ల సీజన్లో పెసర్లు, శనగల సీజన్లో శనగలు రైతుకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర అందజేస్తూ మార్కెట్ యార్డ్లో వీళ్ళు కొనుగోలు చేసి దానిని ప్రాసెసింగ్ చేసి ఇలా చక్కగా ప్యాకింగ్ చేసి పట్టణంలో అమ్మేటువంటి విధంగా ప్రారంభం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో హైదరాబాద్లో ఉండేటువంటి కొన్ని సూపర్ మార్కెట్లకు, మరి పెద్ద పెద్ద స్టోర్లకు కూడా వీరిని టైప్ చేసి మరింత మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తాం. అంటే దీని ద్వారా 3 ప్రయోజనాలు నెరకొడుతున్నాయి మాకు. 1, మహిళలు స్వయం ఉపాధి సంపాదించగలిగారు. 2, నాణ్యత, కల్తీ లేనటువంటి పప్పు దినుసులను ప్రజలకు అందించగలుగుతూ ఉన్నాం. 3, తక్కువ ధరకే ఈ పప్పులు ప్రజలకు అందుబాటులో వచ్చాయి. ఇవాళ 6 కేజీల బ్యాగును కేవలం వారు 500 రూపాయలు ఇస్తున్నారు.
కేజీ కందిపప్పు 80 రూపాయలకే ఇస్తున్నారు. అంటే ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ కందిపప్పును ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేసి 80 రూపాయలకే పట్టణ ప్రజలకు అందిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా కొత్త సచివాలయ నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలు అందుబాటులో ఉండేలా కొత్త సచివాలయం నమూనా రూపొందించారని చెప్పారు. అధికారిక సమావేశాలకు అనుగుణంగా కాన్ఫరెన్స్ హాల్స్ కూడా కొత్త భవనంలో చోటు చేసుకుంటాయని తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను అర్థరహితమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు స్వార్థ ప్రయోజనాల గురించి ఒక్కొక్కరు మాట్లాడతారు. సోనియా గాంధీ అంటే మాకు గౌరవం ఉంది, మేము కాదనం, కానీ మీరు ఇక్కడి నాయకులు చేసే పద్ధతి ఏంది? నీచమైన పద్ధత. తెలంగాణ మేము తెచ్చుకున్న తర్వాత ఉద్యోగుల గురించి మాట్లాడతావు, ఎక్కడ నువ్వు ఆడవచ్చు, ఎక్కడ పోయింది? ఉద్యమం గురించి మాట్లాడతావు, ఎక్కడ పోయింది? ఆ రోజు ఎక్కడ పోయింది అంత ప్రేమ తెలంగాణ పైన? ఇవాళ శక్తి నేడు గురించి మాట్లాడి మళ్ళా అవతలకు ఉసిగొలిపినట్లు మీరు ప్రయత్నం చేస్తారా? మమ్మల్ని ఏమన్నా భరిస్తాం, మమ్మల్ని తిట్టినా భరిస్తాం, మళ్ళా మా తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీసేటట్లు ఎవడు ప్రయత్నం చేసినా ఊరుకోం మేము. ఈ హైదరాబాద్ ఖచ్చితంగా తెలంగాణదే. మీ అలసత్వం వల్ల 7 మండలాలు కలిసిపోయినాయి ఆంధ్ర పోలవరం. మీరు అనుకుంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ బీజేపీ నాయకులు అనుకుంటే ఇప్పటికి కూడా వస్తాయి. ఉన్నది ఒకటి, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని మీ స్వార్థ ప్రయోజనాల గురించి ప్రయత్నం చేసి ఈరోజు సెక్షన్ 8 గురించి మాట్లాడతారా? సెక్షన్ 8 గురించి మాట్లాడినా మేము పడతాం, ప్రజలకు సమాధానం చెప్పుకుంటాం, కానీ మీలోన కుట్రలు కుతంత్రాలు తెలంగాణ పైన అక్కసు కక్కుతూ ఒక్కొక్కటి హైదరాబాద్కి ఇబ్బంది వచ్చేటట్టు ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరం కూడా ఊరుకోం. కల్వకుర్తి మండలం పంజుగులలో రైతు వేదికకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కల్వకుర్తి మార్కెట్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ల స్వరూపం మారిపోతుందని అన్నారు. ఆయా గ్రామ పంచాయతీలలో సమస్యలను చర్చించడానికి రైతు వేదికలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సీజన్లో ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేసిందని చెప్పారు. డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారని తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ రాష్ట్రంలో 56 లక్షల మంది ఖాతాలలో రైతు బంధు డబ్బులను జమ చేశామని నిరంజన్ రెడ్డి చెప్పారు. ధాన్యాలను కానీ పప్పు దినుసులను కానీ అన్నింటినీ కూడా మన రాష్ట్రంలో, బయట రాష్ట్రాలలో, బయట దేశాలలో ఎక్కడెక్కడ అవసరం ఉందో, ఏ మోతాదులో అవసరం పడుతుందో, దేనికి డిమాండ్ ఉంటుందో దాన్ని మనం పండియాలి. మరి ఆ విషయం రైతులకు చెప్పాలంటే మన ప్రభుత్వం తరఫున ఉండేటువంటి ఏవోళ్ళు వ్యవసాయ అధికారులు వీళ్ళంతా కొడితే రాష్ట్ర వ్యాప్తంగా 3000 మంది ఇటువంటి ఉంటారు ఫీల్డ్ మీద ఉండేవాళ్ళు. మొత్తం 60 లక్షల మంది 60 లక్షల రైతు కుటుంబాలకు ఈ సమాచారం చేరాలంటే 2-3 వేల మందితో సాధ్యం కాదు. అందుకే ఒక అంశం ఏదైనా రైతు లోకానికి ఇవ్వాలనుకున్న సంగతి రేపు మొత్తం తెలంగాణలో ఉండే రైతులకు తెలియాలంటే ఒక మార్గం కనిపెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు 3-4 ఊర్ల నడుమ 5000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఈ క్లస్టర్ లో ఒక వేదిక నిర్మాణం చేస్తాం. వేదిక అంటే ఒక భవనం, ఈ వేదిక అంటే ఒకటి బిల్డింగ్ మాత్రమే కదా, అక్కడ ఏం జరుగుతుంది, అనునిత్యం ఏడాది పొడవునా కార్యక్రమాలు ఉంటాయి. ఒక రోజు ఓవరోళ్ళు వస్తారు, ఓవరోళ్ళు వస్తారు, ఒక ఊర్లో ఎక్కువ మంది ఉంటే వాళ్ళు 2-3 గుంపులలో వస్తారు. వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఇచ్చేటువంటి సూచనలు సలహాలు విలువైనటువంటి సమాచారం ఇదంతా కూడా ఈ వేదిక ద్వారా వాళ్లకు. కేంద్ర ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్, మహానగర టెలిఫోన్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఎంటీఎన్ఎల్కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభమైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ డిఐపిఏఎం ఒక కన్సల్టెంట్లను నియమించింది. సిబిఆర్ఈ, జేఎల్ఎల్, నైట్ ఫ్రాంక్ సంస్థలు ఇప్పుడు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఆస్తుల విక్రయాలను కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తాయి. కరోనా నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఆస్తులను విక్రయించడం లాభదాయకమా కాదా అనే అంశాన్ని కన్సల్టెంట్లు పరిశీలిస్తాయి. ఈ నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాయి. కాగా బీఎస్ఎన్ఎల్ ఆస్తుల విక్రయం ద్వారా 37,500 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్ వైరస్ను నియంత్రించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విజయం సాధిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్రావు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మురళీధర్రావు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన వర్గాలను ఆదుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ ప్యాకేజీ పేదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. చిన్న చిన్న వృత్తులు, కుటీర, మధ్యతరహా పరిశ్రమల కోసం 20 లక్షల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని మురళీధర్రావు గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు 62,770 కోట్ల రూపాయలను రుణంగా అందజేసిందని చెప్పారు. అభి తక్ పహుంచ్ చుకే హై కి టోటల్ బెనిఫిషరీస్ లగ్భగ్ 40 కరోడ్ లోగ్ 39.89 కరోడ్ లోగోంకు 64,500 కరోడ్ ఇన్ లోగోంకు అభి తక్ యే రాశి పహుంచ్ గయే హై. 60 సాలో మే గరీబో కి చింతా ఔర్ ఇస్సే పహలే ఆయ ఆపదాఓ మే గరీబో కి చింతా ఏక్ తరఫ్ ఔర్ హమారే మోదీ జీ కే నేతృత్వ మే గరీబో కి చింతా యే దూసరీ తరఫ్. దేశ్ కే విపక్ష గరీబో కి సేవా కర్తే సమయ చునౌతీపూర్ణ సమయ మే సాథ్ దేనా చాహియే, సేవా మే లగనా చాహియే, లేకిన్ ప్రతిపక్ష మే జో నేతా హై वे अपने पुराने पार्टी की इतिहास और सेवा के इतिहास ना पढ़ते हुए इस प्रकार के एक गैर जिम्मेवार प्रश्न करते रहते हैं, लेकिन जनता देख रही है. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి రాజశేఖర రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం రాజశేఖర రెడ్డి కృషి అని గుర్తు చేశారు. వారు అమలు చేసిన పథకాలు, స్కీమ్స్ ఇక్కడి నుంచి మొత్తం భారతదేశంలో, ప్రపంచంలో కూడా తర్వాత పాలకులందరూ కూడా అవే మార్గదర్శకాలు, అవే గైడ్ లైన్స్ అయినాయి. మేము ఈరోజు వారిని స్మరించుకుంటూ తప్పనిసరిగా వారు చూపిన బాటలో ప్రయాణం చేస్తామని, తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసి 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మేమందరం కూడా సమన్వయంతో, సమిష్టి కృషితో ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పాం. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా 22,252 వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం దేశంలో బాధితుల రికవరీ రేటు 61.13% ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 22,752 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 7,42,417కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ బారిన పడి గత 24 గంటల్లో దేశంలో 482 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 20,642కు పెరిగింది. గత వారం రోజుల్లోనే దేశంలో 1,60,000 కేసులు, 3,242 మరణాలు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం దేశంలో బాధితుల రికవరీ రేటు 61.13% ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 456,831 మంది కోలుకోగా 264,944 మంది చికిత్స పొందుతున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే ప్రతి 10 లక్షల మందికి నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య భారత్లోనే తక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కరోనా కేసుల్లో ప్రపంచ సగటు 10 లక్షల మందికి గాను 1,453 ఉండగా భారత్లో మాత్రం 505గా నమోదవుతోంది. మరణాల సంఖ్య ప్రపంచ సగటు 68.29 కాగా భారత్లో మాత్రం అది 14.27గా ఉంది. ఇక ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో ఉండగా మరణాల్లో 8వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య 1,19,00,000 దాటగా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 5,46,000 దాటింది. ఇక బ్రెజిల్లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సనారో కరోనా బారిన పడ్డారు.
తనకు పాజిటివ్ వచ్చినట్లుగా బోల్సనారో ధృవీకరించారు. దీంతో నా మిత్రుడు ప్రెసిడెంట్ జైర్ బోల్సనారో వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు. ఇదే సందేశాన్ని బ్రెజిల్ అధికార భాష పోర్చుగల్లో కూడా మోడీ ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో అమెరికా ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆర్థిక వృద్ధిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సిపిఎస్ఈల పాత్ర చాలా కీలకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో వినిమయం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి 23 సిపిఎస్ఈల సీఎండీలతో సమీక్షించారు. పెట్రోలియం, సహజ వాయువులు, ఇంధనం, బొగ్గు, గనులు, అణు ఇంధన శాఖల కార్యదర్శులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సిపిఎస్ఈలు లక్ష్యాలను అధిగమించాయని, ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరంలో సిపిఎస్ఈలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంగా ప్రక్షాళన పథకం నమామి గంగాకు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయం అందిస్తోంది. నమామి గంగా కార్యక్రమం అమలు చేయడానికి 40 కోట్ల అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించడానికి ప్రపంచ బ్యాంక్ అంగీకరించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, ఉన్నతాధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని పలు రోజులుగా విమర్శిస్తున్న అమెరికా ఈ దిశలో కీలక నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూహెచ్ఓ నుండి వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. తమ నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితికి తెలియజేసినట్లు శ్వేతసౌధం అధికారికంగా ప్రకటించింది. కోవిడ్-19 నియంత్రణలో డబ్ల్యూహెచ్ఓ చర్యలు సంతృప్తికరంగా లేవని అంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థ నుండి వైదొలగాలని భావిస్తున్నట్లు ఏడాది మే నెలలో ప్రకటించారు. డబ్ల్యూహెచ్ఓకు అమెరికా కన్నా తక్కువ నిధులు సమకూరుస్తున్నప్పటికీ చైనాకు ఆ సంస్థపై పూర్తి నియంత్రణ ఉంటుందని అన్నారు. అమెరికా డబ్ల్యూహెచ్ఓకు ఏడాదికి 450 అమెరికన్ మిలియన్ డాలర్లు చెల్లిస్తుండగా చైనా 40 మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లిస్తోందని ట్రంప్ విమర్శించారు. కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందన్న వాదనను తోసిపుచ్చలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది. దీనికి సంబంధించి తాజాగా వెలువడుతున్న ఆధారాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. అయితే సరైన ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయని పేర్కొంటూ వివిధ దేశాలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు. వైరస్ వ్యాప్తికి సంబంధించిన మార్గదర్శకాలను సవరించాలని శాస్త్రవేత్తలు కోరారు. ఉత్తర కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇప్పుడు సంక్షిప్త వార్తల సమాహారం, ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం. 80 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ వెల్లడి. ఉజ్వల పథకం కింద ఉచితంగా మరో 3 నెలలు గ్యాస్ సిలిండర్ల పంపిణీ. పేదలకు నవంబర్ నెలాఖరు వరకు 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అందజేయనున్న కేంద్రం. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్తో కిషన్ రెడ్డి భేటీ. తెలంగాణలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. హరితహారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్న మంత్రి కేటీఆర్. కరోనా మృతుల సంఖ్య దాచటం లేదని స్పష్టీకరణ. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే కోవిడ్ చికిత్సను అందిస్తున్నామన్న మంత్రి ఈటెల. చికిత్స పొంది కోలుకుంటున్న వారి శాతం పెరుగుతోందని ప్రకటన. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభం. ప్రత్యేక కన్సల్టెన్సీల ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్ ఆస్తుల అమ్మకం.